తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ తెలుగు యూత్ ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రాష్ట్ర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేశారు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో అవినీతి జరిగిందని, ఈ స్కిల్ డెవలప్మెంట్ మొత్తం ప్రాజెక్ట్ 3,300 కోట్లు అయితే 330 కోట్లు ఓన్లీ 10% సిమెంట్ సంస్థకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఈ 330 కోట్లు ఏదో పెద్ద అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు బనాయించారు. జగన్మోహన్ రెడ్డి, ఈ సిమెంట్ సంస్థ అనేది జర్మనీలో ఉండేది, ఈ జర్మనీ సంస్థను తీసుకొచ్చింది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ. అక్కడి నుండి కర్ణాటక రాష్ట్రం కావచ్చు, గుజరాత్ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ సిమెంట్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా అనేక మంది నిరుద్యోగులు ఉపాధి పొందినారు. దీని ద్వారా వేలాది మంది, లక్షలాది మంది ఉపాధి పొందుతూ ఈరోజు ఐటీ వైపు అడుగులు వేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి అని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు ఈ 45 ఏళ్ల రాజకీయ జీవ చరిత్రలో అవినీతి అనే పదం చూడని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని నువ్వేదో అక్రమంగా కేసులు బనాయించి తెలుగుదేశం పార్టీని ఏదో ఇది చేస్తాం అనుకున్నావేమో, నువ్వు కాదు కదా, మీ నాన్నతరం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేవు. రాబోయే 4 నెలల్లో నీ ప్రభుత్వం వెళ్ళిపోయి మా ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం పార్టీ అంటే ఏదో చూస్తావు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు గౌరవనీయులు కదిరి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు కదిరి తెలుగు యూత్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు బనాయిస్తూ లేని పోని కపోహాలన్నీ సృష్టిస్తూ ఈ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనవసరమైన ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దీంతో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీలో కూడా ఎంతోమంది మెరుగుపరుచుకొని ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇలాంటి దానిపైన అనవసరమైన నిందారోపణలు చేస్తూ ఈ నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనవసరమైన కేసులు బనాయించడం చాలా దారుణం. ఏదైతే ఈ కేసులను ఇంకా 4 నెలలు ఉంటే నీకు చమరగీతం పాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంటికి పంపిస్తూ ఇలాంటి కేసులు నీ మీద ఎన్నొస్తాయో అని కూడా ఒకసారి నువ్వు గుర్తుంచుకుంటే చాలా మంచిదని జగన్మోహన్ రెడ్డికి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై.